జకరియా గ్రంథాన్ని మనం నేర్చుకుందాం ఈ సమయంలో నేటి వరకు జకరియా గ్రంథంలో చాలా సంగతుల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం వస్తుంది కదా లైవ్ జకరియా గ్రంథంలో ఒక్కొక్క దర్శనాన్ని మనం చూడగలిగాం దేవుని కృపను బట్టి. వాస్తవం నేను కూడా మామూలుగా చదివాను కానీ ఎప్పుడూ ఎక్కడ వివరించడానికి చదవలేదు. ఎందుకంటే నేను కూడా నేర్చుకోవడానికి ఈ సమయం దేవుడు ఇచ్చిన అవకాశం ఉపయోగపడింది. వ్యక్తిగత గొప్పతనం ఏమి ఉండదు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాత్రగా పనిచేస్తారు. జకరియా గ్రంథం నేర్చుకోవడానికి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యతగా భావిస్తున్నాను. అయితే మిగిలిన ప్రవక్తలతో పోలిస్తే కొన్ని ప్రవక్త గ్రంథాలు నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పిన ప్రకారం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కఠినమే ఉండదు, అన్నీ ఒకటే. అయితే చదివితే అర్థమయ్యే ప్రవచన గ్రంథాలు కొన్ని చదివినా అర్థం అవ్వు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప, ఒకటికి రెండు సార్లు చదివితే తప్ప, దాని గురించి బాగా స్టడీ చేస్తే తప్ప. ఈ జకరియా గ్రంథం కూడా అలాంటిదే. అప్పుడు జకరియా గ్రంథంలో మనం ఎన్ని దర్శనాలు చదివాం ఇప్పటి వరకు? ఆరు దర్శనాలు చదివాం. ఆరు దర్శనాలు చదివాం. ఏడవ దర్శనాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. ఆరు దర్శనాలు ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంటి దగ్గర మీరు కూడా నోట్స్ తెరవకుండా జస్ట్ మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే తెరిచిన పుస్తకంలో ఉండాలి, అన్ని సంగతులు అన్ని పుస్తకాలు మన చేతిలో ఉండాలి. ఆరు దర్శనాలకు సంబంధించి మొదటి దర్శనం ఎర్రని గుర్రం ఎక్కిన మనుషుడు, రెండో దర్శనం నాలుగు కొమ్ములు నలుగురు కంసాలు, మూడవ దర్శనం కొలను చేత పట్టుకున్న మనుషుడు ఎరుషలేము కొలిచాడు అతను, నాలుగో దర్శనం ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి, ప్రధాన యాజకుని యెహోషువను పరిశుద్ధపరచు దర్శనం, ఐదో దర్శనం ఇది యెహోషువ గురించి అయితే తర్వాత జెరుబ్బాబెల్ గురించి సింపుల్గా, దీపస్తంభమును సువర్ణమయమైన దీపస్తంభమును గురించి దర్శనం. ఆ దర్శనంలో జెరుబ్బాబెలు మీకు జెరుబ్బాబెల్ని నేర్చుకుంటున్నాను, ఆయన చేత మందిరం ఫినిష్ చేస్తానని చెప్పాడు. ఐదు ఆరో దర్శనం గత వారం నేర్చుకున్నాం, ఎగిరిపోయే పుస్తకం. ఆ ఎగిరిపోయే పుస్తకంలో దేవుడు అప్రమాణికుల్ని తర్వాత దొంగల్ని కొట్టివేస్తానని చెప్పాడు. అది ఆరో దర్శనంలో మనం చూసేవాడు. ఐదు దర్శనాలేమో యెరూషలేము గురించి దాన్ని కట్టడం గురించి ఉంటుంది. ఈ ఆరు ఏడు దర్శనాలు అంటే మొన్న జరిగిన ఎగిరిపోయే పుస్తకం కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్న ఏడో దర్శనం కానీ ఇస్రాయేల్ గురించి చెప్పబడింది, వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడారు. జకరియా గ్రంథము ఏడవ దర్శనం
ఎక్కడే గ్రంథం పాదల నుంచి 779వ పేజ్ 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుతున్నాం. ఈ దర్శనం యొక్క పేరు మనం ఏం రాసుకుందాం అంటే కొలతూములో కూర్చొని ఉన్న స్త్రీ పేరు ఏంటి అని అంటే కొలతూములో కూర్చొని ఇది మనం ఈరోజు నేర్చుకోబోయే దర్శనం యొక్క హెడ్డింగ్ అంటే మనం పెట్టుకున్న హెడ్డింగ్ ఏం కాదు, ఆ దర్శనం ఏం చెప్పబడుతుందో మేజర్ గా ఆ విషయాన్ని మనం తీసి దాని హెడ్డింగ్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఒకసారి 5 నుంచి 11 వచనాలు చదివే కనకరాజు. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి నువ్వు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టమని నాతో చెప్పమనగా ఇదేమిటి అని నేను అడిగి తిని అందుకతడు ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను, మరియు లోకమంతటను జల్లు ఎలాగునా కనబడుదురు అని చెప్పాను. అప్పుడు సేసుకు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సేసుకు బిళ్ళను తూముల మీద నుంచాను. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకుపుట్టి కొంగ రెక్కలు వారికుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మూసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా సేనార దేశమందు దానికి ఒక శాలను కట్టుటకు వారు పోవుచున్నారు, అది సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని పీఠం మీద పెట్టి ఉందరని అతను నాకు ఉత్తరం ఇచ్చాను. ఈ సమయంలో కొలతూములో కూర్చున్న స్త్రీ దర్శనం ఆ చదువుతున్నప్పుడు మనకి ఏమైనా అదేమైనా అర్థమైందండి? అంటే కొంచెం మిగిలిన దర్శనాల కంటే ఈ దర్శనం కొంచెం అర్థం చేసుకోవడం కష్టతరంగానే ఉంటుంది. వాస్తవానికి దాని వివరణ ఏమి అంటే పాత దర్శనాల్లో ఆ ఎగిరిపోయే పుస్తకాన్ని చూసింది ఏంటి అని అంటే దూత జకర్యాకి తెలియజేశాడు. ఇక్కడ కూడా తెలియజేశారు, కానీ ఆ తెలియజేసిన సంగతులు కూడా మనకి క్లారిటీగా లేనట్టు దానికి. ఇప్పుడు ఈ చూపించిన దర్శనానికి మనం చెప్పుకునే సందర్భానికి ఏంటి సంబంధం అనేది అర్థం కాలేనట్లే ఉందండి. ఒకసారి జాగ్రత్తగా చూస్తే కొంచెం డీటెయిల్డ్గా దాన్ని చదువుతాం. దర్శనం ఎప్పటి దర్శనం ఇంటికి కలుగుతుంది. ఇప్పుడు ఆయన తేరి చూడగా అంటే మళ్ళా ఒకసారి చూడగా ఈసారి ఒక దర్శనం కనబడింది. ఏంటో నువ్వు నిదానించి చూచి యువతలకు వచ్చిన దేవుడు కనిపెట్టుమని నాతో చెప్పగా నువ్వు జాగ్రత్తగా చూసి నీకేం కనిపిస్తుందో చెప్పు అని దేవదూత జకర్యాతో మాట్లాడాడు. ఇది ఏమిటని నేను అడిగితే ఆయన ఏదో చూశాడు, ఆ చూసింది జకర్యాకి అర్థం కాలేదు. అంటే జకర్య మరలా ఎప్పుడులాగే దూతను ఇది ఏమిటి అని ప్రశ్నేశాడు. ఇది ఏమిటి మనం ఎప్పుడు చెప్పుకున్న లాభమే, దర్శనం చూసినా సరే అది దేవుడు రివీల్ చేయకపోతే ఎవరికి అర్థమవుతుంది. జకర్య కూడా అర్థం కాలేదు ఇది ఏంటి అని అడిగాడు. అప్పుడు దేవదూత సమాధానం చెప్తున్నాడు. ఆయన చూశాడు కానీ ఆ చూసిన దానికి అర్థం కాలేదు. ఏం చూశాడు అని అంటే ఒక బయలువెళ్ళు కొలతూము చూశాడు. బయలువెళ్ళు కొలతూము
వచ్చే ఇది మెజరింగ్ వెజల్ అన్నారు ఇంగ్లీష్లో. దాన్ని ఏమన్నారు అంటే ఎపా అని అన్నారు. ఈపిహెచ్ఏహెచ్ఎపా అని అంటే అది మెజరింగ్ వెజల్. ఆ మెజరింగ్ వెజల్ వెజల్ అంటే ఇప్పుడు మనకి బాగా పొలాల్లో అంటే ఎక్కువ ధాన్యం కొనడానికి మనం ఇప్పుడు ఏం మెజర్స్ యూజ్ చేస్తాం? సింపుల్గా ఇంట్లో లేకపోతే కిరాణా కొట్లో మనం ఏమైనా కేజీ పప్పు అడిగాం అనుకోండి, మనం కేజీ అడిగాం కాబట్టి మనం తీసేటప్పుడు కూడా చిన్న దాంతో తీస్తాడు. అలా కాకుండా పెద్ద టన్నులు కొద్ది తీసేటప్పుడు చిన్న వస్తువులు వాడరు కదా మెజరింగ్, పెద్ద పెద్ద మెజర్స్ వాడతారు. ఆ మెజరింగ్ వెజల్ అది, లేకపోతే అది బుట్ట, దాన్ని ఏమంటే మెజరింగ్ బాస్కెట్ అని అన్నారు. మెజరింగ్ వెజల్ అన్నారు. అది కొలిచే తూము. కొలిచే తూము అని అంటే ఇప్పుడు నెట్లో కొడితే తూము ఎపా ఈజ్ ఈక్వల్ టు ఒక 35 liters వరకు. ఇప్పుడు ఇదేంటో ముందు మనకు తెలియాలి. ఇది తూము అని అంటే అది కొలిచి కొలవడే సాధనం. సుమారు ఒక 35 liters పాత్ర అంటాడు. దాన్ని లీటర్స్లో కొలిచారు. అదేవిధంగా పొడి అదే లేకపోతే దాన్ని అంటే తడి వస్తువులే కాదు, డ్రై అదే గోధుమలు కానీ బియ్యం కానీ ఎవ్వలు కానీ వీటిని తూములో కొలిచేవారు. పిండిలు కానీ అంటే ఒక 35 liters లీటర్స్ పట్టే పాత్ర. అది ఒక దగ్గర అంటే నేను నెట్లో చూసినప్పుడేమో ఒకటి 35 అన్నాడు, ఒకటేమో 22 అన్నాడు. సరే ఏది ఏది కరెక్ట్ అనేది నేను కూడా చెక్ చేసి చెప్పాలి. ఏదైనా పెద్ద పాత్ర బంధంలో ఈ తూము అనే మాట చాలాసార్లు వాడబడింది. ఫర్ ఎగ్జాంపుల్ లేవి కాలం అంటే దాన్ని నూనెకి వాటికి కొలిచారు, తర్వాత గోధుమ పిండికి వాటికి కొలిచారు. లేవి కాలం 5:11 లేవి కాలం 5:11 జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. రెండు తెల్ల గోవలైనను రెండు పౌర పిల్ల అయినను తనకు దొరికిన ఎడ్ల పాపం చేసిన వాడు తుమ్మెడు గోధుమ పిండిలో. తుమ్మెడు గోధుమ పిండి అంటే ఆ తుమ్మెడు గోధుమ పిండి అంటే దాని మెజర్ అనమాట. ఆ తుమ్మెడు గోధుమ పిండిలో ఏది ఇన్నో వద్దు అని అంటాడు. అలాగే అది గోధుమ పిండిని కొలిచాడు. ద్రవ్య పదార్థాలు ఘన పదార్థాలు కొలిచాడు, ద్రవ్య పదార్థాలు కొలిచాడు. లేవి కాలం 14:21 ఏమో నేను ఏమో 2 వచనాలు తీసాను కానీ మీకు చాలాసార్లు కనపడతాయి. తుమ్మెడు పిండిలో 10వ వంతని ఓమెరుని తుమ్మెడు పిండిలో 10వ వంతు అని అన్నారు. ఓమెరు అనే కొరతేమో తూము పిండిలో 10వ వంతు. ఒకవేళ 30 liters పాత్ర అనుకోండి, 10వ వంతు అంటే 3 liters అనమాట. అలా చదువు నూనె కూడా కొలిచాడు. వాడు పేదవాడే పై చెప్పినది అంతయు పేదవాడే పై చెప్పినది అంత ఇవ్వలేకపోతే తన నిమిత్తం ప్రాయశ్చిత్తం కనుగొట్టుకే వాడు అల్లడించుటకు అపరాధి పరిహార బలిగా ఒక గొర్రెపిల్ల నైవేద్యముగా తూములో 10వ వంతును నూనెలో కలిసిన గోధుమ పిండిని. తూములో 10వ వంతు నూనె తీసుకొని అంటే తూము నూనెలో 10వ వంతు నూనె తీసుకో. డబ్బులు అంటే తూము నూనె ఇచ్చేవారు, లేకపోతే నువ్వు అంత ఇవ్వలేవు కాబట్టి తక్కువ ఇవ్వు అని అన్నాడు అనమాట. ఈ తూము అనేది మీరు తరచుగా లేమి కన్నా సంఘే కన్నా అక్కడ ఆ మెజరింగ్స్ కనిపిస్తూనే ఉంటే దేవుని చిత్తం అయితే మరొకసారి కంప్లీట్ ఇజ్రాయేలీలు లేకపోతే హెబ్రీలు వాడిన బైబిల్ మనకు చెప్పబడిన మెజర్మెంట్స్ అన్ని మనం చూద్దాం. ఇవి చాలా ఉన్నాయి అంటే 40 liters ఆ 40 liters కూడా చూశాను. కొంచెం సహోదరుడు 40 liters మెజర్ చేసే 40 liters ఓమెన్ అంటే 4 liters అవుతుంది అనమాట. ఏదైనా పెద్దది బాగా ఎక్కువ చిన్న చిన్న మెజర్స్కేమో ఓమెన్లు వాడేవారు, పెద్ద పెద్ద మెజర్స్కి వాడారు. మనం లెన్స్ కానీ ఈ బరువులు కానీ వీటన్నిటి మనుగులు తూములు ఇలాంటివన్నీ కరెన్సీ కానీ ఎప్పుడైనా ఒకరోజు బైబిల్లో ఉన్న మెజర్మెంట్స్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఓసారి చెప్పుకుందాం. ఇప్పుడు అది అక్కడికి వెళ్ళానంటే మొత్తం ఈ గంట మెజరింగ్కి వెళ్ళిపోద్ది, దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒక తూము కొలతూము అనమాట అంటే కొలిచే తూము. ఇంతకు ముందు ఏంటంటే వెయింగ్ మిషన్స్ ఒకవేళ అందరి దగ్గర లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు అంటే మనకు మిషన్స్ వచ్చినాయి ఇంత వెయిట్ అని,
అప్పుడు ఏం చేశారంటే ఇన్ని తూములు 10 తూములు నీకు నేను అప్పిచ్చాను, నాకు మళ్ళీ 10 తూములు గోధుమలు నీకు ఇచ్చాను, 10 తూములు గోధుమలు నాకు వెనక్కి ఇచ్చేసాయి అని ఆ తూముతో పోల్చుకునేవాడు. ఇప్పుడు అలాంటి బుట్ట కానీ లేకపోతే అలాంటి పాత్ర ఉంటుంది, అలాంటి పాత్ర బయలు వెళ్ళేది, అది అది మూవింగ్ మూవ్ అవుతున్న పాత్ర కనబడుతుంది. ఒకవేళ మీకు సురేష్ కొద్దిసేపు అయిన తర్వాత మీకు ఒక డైగ్రామ్ ఎదుర పెడతాడు, నేను మామూలుగా మీకు అర్థం అవడానికి ఒక ఒకటి వేస్తాను. ఇలా అనుకోండి ఒక పెద్ద పాత్ర, ఒక 40 లీటర్స్ పట్టే పాత్ర, నేను 35 రాశాను, 40 లీటర్స్ పట్టే పాత్ర. ముందు నోట్స్లో 40 రాసుకున్నాను, మళ్ళీ నేను వేరే దగ్గర టైప్ చేసి 35 చూపించింది. అప్పుడు ఒక పెద్ద పాత్ర, ఈ పాత్ర దీనికి మూత ఉంది, దీనికి ఒక మూత కూడా ఉంది, లిడ్ ఉంది, ఆ లిడ్ వేసేసి ఉంది, అది కనబడిందండి. అది కనబడిన తర్వాత దేవత ఏం చేశాడు అంటే ఆ వచ్చుచున్నది ఏంటో అని అడిగి చూశాడు తను ఎవరు చెక్కడే ఇదేంటి అని అడిగితే అందుకన్నాడు ఇది కొల, ఇది బయలువెళ్ళ తూము అని చెప్పాను. ఆ రెండు కలిపి ఒకటే, అంటే కొల తూము, ఇది కొలిచే తూము, బయలువెళ్ళు కొల తూము, కొలిచే వెజల్, వెయిట్ కొలిచే వెజల్. ఈ ఈ కొల తూములో మరియు లోకమానంతటా జనుడు ఎలా కనబడతారో, జనుడు ఎలా కనబడతారో చెప్పేశాడు. అంటే ముందే మనకి ఒక మాట రాశాడు ఎలా కనబడతారు అని అంటే ఈ లిడ్ ఓపెన్ చేశాడండి దేవతో తెలియ, ఈ మూత ఓపెన్ చేశాడు. మూత ఓపెన్ చేయగానే అప్పుడు సీసపు బిల్లను తీయగా, సీసపు బిల్ల అంటే మూత, ఆ వెజల్కి సీల్ వేసేసిన ఒక ఒక మూత ఉంది, ఆ మూతను ఓపెన్ చేయగానే కొడతూములో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనబడాను. మీరు ఎవరైనా నువ్వు డైగ్రామ్ ఏమైనా కదా, ఒక స్త్రీ కూర్చున్నట్టు వేయగలవా, ఇలాగ వేయగలవు, థ్యాంక్ యూ, ఆ తూములో కూర్చోవాలి. జక్కర్యా ఏం చూసాడు అంటే మూత తీగ దూత శేషపు పిల్ల అంటే ఆ కొలతూము యొక్క మూత, కొలతూము కొంచెం పెద్దది, పెద్దది పెద్దది రైట్. కూర్చున్నట్టుగా
ఆయన కనబడింది. ఈ లిట్ ఓపెన్ చేశాడు దేవదూత. లిట్ ఓపెన్ చేసినప్పుడు ఆ శేషపు పిల్లను తీగ కొలతూములో కూర్చున్న యొక్క స్త్రీ కనబడింది. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, అప్పుడు అతను అంటే దేవదూత చెప్తున్నాడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి ఏమని చెప్పాడు. ఇదేం అనట్లేదు. ఈమె నేను ఈమె రాస్తున్నాను కానీ గౌరవార్థం ఈమె ఈయన ఆయన అని వాడారండి. ఇది అన్నాడండి యాక్చువల్గా, ఇది దోషమూర్తి. దోషమూర్తి అంటే పాపాత్మురాలు. కాబట్టి నువ్వేసిన దయ్యం నేను రాసిన స్టేట్మెంట్కి సరిపోయింది. ఆవిడ చెడ్డది, పాపాత్మురాలు, దోషమూర్తి అని ఒక ఎవరి గురించి మాట్లాడుతున్నాడు రాజు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పర్టికులర్గా ఏ స్త్రీ అని కాదన్నాడు, ఓ వ్యక్తి గురించి మాట్లాడాడు. టోటల్గా ఆవిడ రిజంబల్ చేసేది, దోషాన్ని రిజంబల్ చేసే ఒక దోషమూర్తి, పాపం చేసే స్త్రీగా రిజంబల్ చేస్తుందని చెప్పాడు నాతో చెప్పి. తూములో దాన్ని పడవేసి అంటే మో తీర్చినప్పుడు ఇలా నిల్చొని ఉంటుంది, లేదా నిల్చొని ఉందో లేదో మళ్ళీ తూములోనే పడేశాడు. అంటే నిలబడిందేమో మళ్ళీ దాన్ని మూసేశాడు. తూములో దాన్ని మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళా శేషపు బిళ్ళ అంటే మళ్ళా మూతను బిగించేశాడు తూములో. మళ్ళా ఆ కొల తూములోనే ఒక మోత తీసినప్పుడు కూర్చున్న స్త్రీ కనబడి ఉంటుంది, ఆమె లేచి ఉంటుంది, మళ్ళీ ఆమెను పడేశాడు లేకపోతే మళ్ళీ లోపల దోసి పెట్టేశాడు, మళ్ళా అది బిగించేశాడు. లేదా శేషాల దయ్యం అనుకోవద్దు, అలాంటిదేమి కాదు. ఇది దర్శనం ఒక స్త్రీమూర్తిని చూపిస్తున్నాడు, ఆమె దోషమూర్తి అన్నాడు. తూములో కొలతుములో కొలతుములో ఆమెను పడవేసి అని అన్నాడు. అంటే మళ్ళీ వేసి లోపల పెట్టేసి అని అర్థం. పడవేసి అని అంటే లోపల పడవేసి దానికి మళ్ళీ మూత మూసాడు. దాన్ని పడవేసి శేషపు బిళ్ళను తూము మీద ఉంచడం, ఆ శేషపు బిళ్ళ అంటే అది తెరుచుకోలేదు అనమాట, ఆమె లోపల నుంచి దాన్ని తీసుకోలేదు. శేషపు బిళ్ళను శేషపు బిళ్ళను తూము మీద ఉంచడం ఇది ఆయన కనిపించిన దర్శనం. ఇంకా దర్శనం ఆగా దాని కంటిన్యూషన్ ఇంకా ఉంది. ఒక కొలతూము చూశాడు, అది మూవింగ్ వన్, అంటే ఒక దగ్గర పెట్టింది కాకుండా మూవ్ అవుతున్న, అటు ఇటు నుంచి వస్తున్నది ఏంటో చూడు అని అన్నాడు అనమాట. అంటే అది ఆల్రెడీ మూవ్ అవుతుంది. బయలువెళ్ళిన కొలతూము, ఆ కొలతూము మూత ఓపెన్ చేయలేని ఒక స్త్రీ కనబడింది. ఈమె దోషమూర్తి అని చెప్పాడు దేవదత్త జకర్యాకి. మళ్ళా మూత వేశాడు. మూత వేసిన తర్వాత జరిగిన సంగతి ఏంటి అని అంటే, మరణాన్ని తేలి చూడగా ఇంకా దర్శనం కంటిన్యూ అవుతుంది. అంటే ఇవన్నీ దేవదత్త చెప్పిన సంగతులే. బయలు వెళ్ళి కొలతూము అని చెప్పాడు, కొలతూములో కూర్చొని ఉన్న స్త్రీ అని చెప్పాడు, ఆ స్త్రీని చూపించి ఈమె దోషమూర్తి అని చెప్పాడు. ఇవన్నీ దూత మాటలు, అందుకే నేను ఇక్కడ రాశాను. ఇంకా జకర్యా మధ్యలో కాన్వర్సేషన్ లేదు. కొలతూములో ఈమె పడవేసి మళ్ళా ఆ శేషపుని మూసివేశాడు. మరలా నేను చూడగా, ఇది జకర్యాకి సంబంధించి. ఇప్పుడు ఇంకేం కనబడింది, ఇద్దరు స్త్రీలు బయలుదేరింది. ఆ ఇద్దరు స్త్రీలు సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను, గాలి వారి రెక్కలను ఆడించుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. ఇప్పుడు మళ్ళా కనకరాజుని అడగాలి. ఇప్పుడు నేను అడిగితే మళ్ళీ ఒక రెండు దయ్యాలు వేస్తాను కదా. ఇద్దరు స్త్రీలు వచ్చి ఇక్కడ ఇలా పట్టుకునేది ఉంటుంది అన్నమాట. తూము కొలవడానికి పట్టుకునే ఉంటాయి, అటు ఇటు మనుషులు పట్టుకుంటారు లేకపోతే ఒకే మనిషి ఎత్త వెళ్తే ఎత్తేసి. ఈ ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలు ఎలా ఉన్నారు అలా ఆ ఇమేజ్ ఉందా మనం పెట్టినట్టు. ఆ ఇమేజ్ ఇద్దరు స్త్రీలు స్త్రీలు అన్నాడు. వీరు దేవదూత మనం చెప్పలేం, ఎందుకు అంటే ఎప్పుడు దేవదూత స్త్రీగా చూపబడలేదు. తర్వాత ఈ శంకుపుడి రెక్కల వంటి రెక్కలు అన్నాడు. ఈ శంకుపుడి అనే పక్షి
హేయమైన జంతువులు అంటే ఇశ్రాయేలుకి పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు తేడా ఉండేది. అపవిత్రమైన జంతువుల లిస్ట్ ఉండేది, ఇప్పుడు గబ్బిలం కానీ గ్రత్త కానీ అవన్నీ అపవిత్రమైన జంతు పక్షుల లిస్టులు అనమాట. అవి తినకూడదు, వాటిని హేయం చేయించుకోండి అని అన్నాడు. అవి ఈ సంకుపుడి పక్షి కూడా హేయమైన దాంట్లో లిస్టులో ఉంది, అందుకే దేవదూతలకు ఎప్పుడు వాడలేదు. అయితే మనకేం చెప్పబడలేదు ఆ దర్శనంలో, డీటెయిల్స్ ఏం చెప్పబడలేదు. ఇద్దరు స్త్రీలు మాత్రం వచ్చారు, వారికి రెక్కలు ఉన్నాయి, ఆ సంకుపుడి రెక్కలు వంటి రెక్కలు ఉన్నాయి, అవి గాలికి ఆడుతున్నాయి. అలాంటి స్త్రీలు ఇద్దరు వచ్చి ఈ తూముని ఎత్తుకొని పోయారు ఆకాశానికి భూమికి మధ్యలో, అంటే గాల్లోకి దీన్ని ఎత్తుకొని పోయారు. ఈ రెండింటిని పట్టుకొని ఆ లోపల స్త్రీని ఉంచేసి ఆ స్త్రీతో పాటు అవి ఆ తూముని పట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు జకర్యా ప్రశ్న మళ్ళా జకర్యా అడుగుతున్నారు. అర్థమవుతుందంటే అర్థమవుతుంది, అంటే ఇబ్బందిగా అంటే ఈజీగా ఉండే దర్శనం మాత్రం కాదు అది, షూర్ అది కనిపించేది అయితే ఈజీయే. ఒక తూము కనిపించింది, తూములో ఒక స్త్రీ ఉన్నారు, స్త్రీ ఉంది, ఆమె దోషమూర్తి సింబల్గా ఆమెను చూపించాడు, దాన్ని మూసేశాడు, మళ్ళా మూత మూసాడు. ఒక 40 లీటర్స్ కట్టే బుట్ట లాంటిది, లేకపోతే పాత్ర వెజల్ లాంటిది, కొలతూమది, అలాంటి దాంట్లో ఒక ఇద్దరు స్త్రీలు వచ్చి ఈ రెండింటిని పట్టుకొని గాల్లోకి ఎగిరిపోతున్నారు. ఇప్పుడు జకర్యా ప్రశ్న ఏంటంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ పాత్రను, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ తూముని, ఈ కొల తూముని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఆ స్త్రీని ఎక్కడ తీసుకెళ్తున్నారు అని ప్రశ్న వేశాడు. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదని నాతో మాట్లాడుతున్న దూతను నేను అడుగుగా, వీరు ఆ స్త్రీలు, ఈ స్త్రీలు ఈ తూమును ఎక్కడికి తీసుకుపోతున్నారు? అప్పుడు దూత సమాధానం చెప్పాడు. దూతకి జకర్యాకి మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్ ఇదేంటి అని అడిగితే అదేంటో వివరించాడు. మరలా ఇంకో ప్రశ్న జకర్యా వేసింది ఏంటంటే మొత్తం దర్శనంలో ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ తూముని అని అడిగితే అప్పటికే అలా ఎత్తుకొని గాల్లోకి వెళ్ళిపోయారు. వీరు గాల్లో దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. శీనార్ది 11 వచనంలో దానికి ఆన్సర్ చేశాడు దొత్తోత, శీనార్దేశమంతా దానికి ఒక సాలను కట్టడానికి వారు పోచున్నారు. శీనారు దేశమందు దానికి ఒక ఆ స్త్రీకి దానికి ఒక సాలను కట్టుటకు పోచున్నారు. అది సిద్ధమైనప్పుడు, ఆ సాల సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టించుదని అతడు నాకు ఉత్తరమిచ్చను. అంటే సాలను కడుతున్నారు, కట్టిన తర్వాత అక్కడ ఈ స్త్రీని అంటే పీఠం మీద ఉంచుతారు అని అంటే అక్కడ దాన్ని పీఠం మీద పెట్టించుదరు అని అంటే ఆ స్త్రీని అక్కడ దాన్ని ప్రతిష్ఠిస్తారు, అక్కడ నిలబడతారు, అక్కడ ఉంచుతారు. అక్కడ శీనార దేశంలో ఆమె ఏలేటట్టుగా పీఠము అనే మాట అధికారానికి సూచన. ఆ స్త్రీ అక్కడ ఉంటుంది అంటే అక్కడ ఆమె అక్కడ ఏలుతుంది అని అర్థం. ఏంటి అయిపోయింది దర్శనం, అయితే అయిపోయింది ఆ దర్శనం. మీనింగ్ ఏంటంటే బాగా ఇబ్బంది ఉంటే మీనింగ్గా అనిపిస్తుంది మిగిలిన దర్శనాలతో పోలిస్తే. అంటే దర్శనం ఈజీగానే ఉంది కానీ దాని మీనింగ్ మనకు అర్థం కావట్లేదు. ఆ మీనింగ్ ఏంటో యాక్చువల్గా దర్శనం యొక్క మీనింగ్స్ కొన్ని చెప్పాడు. ఇదిగో ఈ రెండు చెట్లు, లేకపోతే ఈ దీపస్తంభం ఎవరో కాదు పలానా ఆయన, ఇది జరుబాబే గురించి, ఇది యహోషువ గురించి అని క్లియర్గా చెప్పాడు. ఇక్కడ ఆ క్లారిటీ ఏమి పెద్ద కంప్లీట్గా లేదు.
తూము కొలతూము కనబడింది, కొలతూములో ఒక స్త్రీ కనబడింది, ఆమె దోషమూర్తి అని చెప్పాడు దేవదూత. ఆమెను మళ్ళా లోపలు చేసి మూర్తి చూపించడం, మళ్ళా విజిల్లో మూత వేసాడు. అప్పుడు ఒక ఇద్దరు స్త్రీలు వచ్చి ఆ తూముని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే షీనార్ దేశానికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక సాల కట్టిస్తారు. ఆ సాల దగ్గర ఆ భవనం లేదా ఆ ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత ఆమెకు ఒక పీఠం వేస్తారు. ఆ పీఠం మీద ఆమె కూర్చుంటుంది. అప్పుడు దాకా ఈ తూము నుంచి బయటకు తీయను, ఇక్కడ నుంచి దీన్ని డిపార్ట్ చేసేస్తాను, తీసేస్తానని చెప్పాడు. ఇప్పుడు దాని అర్థం మామూలుగా అయితే మనకి ఏమి అర్థం కాదండి. యాక్చువల్గా ఇది ఇంచుమించు మనం అర్థం చేసుకుంటే పైన చెప్పిన నాలుగు వచనాల్లో ఎగిరిపోయే పుస్తకానికి ఎలాంటి మీనింగ్ ఉందో ఈ దర్శనం కూడా అలాంటి మీనింగే ఉంది. ఎగిరిపోయే పుస్తకానికి ఎలాంటి మీనింగ్ ఉందని చెప్పండి సింపుల్గా. ఎగిరిపోయే పుస్తకంలో కొంతమంది లిస్ట్ అవుట్ చేస్తాను, వాళ్ళు నేను కొట్టేస్తానని అన్నాడు. ఆ పుస్తకంలో వాళ్ళు కొట్టేస్తానన్నాడు. ఇది కూడా అలాంటి మీనింగే, దేవుడు తీర్పు తీర్చే మీనింగ్. ఇక్కడ మీనింగ్ ఏమిటంటే కొలతూములో కూర్చున్న స్త్రీ దోషమూర్తికి చిహ్నంగా కనబడుతుంది. అంటే ఇశ్రాయేలుని దేవుడు, లేకపోతే యూదావారిని అనుకోండి, యెరూషలేముని యూదా పట్టణాన్ని దేవుడు ఎన్నుకున్న తర్వాత, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే యెరూషలేము మందిరం కట్టించే సందర్భంలో వస్తున్న దర్శనాలు ఇవి. సో రాబోయే రోజుల్లో ఈ అబద్ధికులు దొంగ ప్రమాణాలు చేసే వాళ్ళందరినీ నేను కొట్టేస్తాను అని అన్నాడు. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ పరిశుద్ధత నేను కోరుకుంటాను, పాపాన్ని నేను ఇక్కడ సహించడం తీసేస్తాను అలాంటి వాళ్ళు అన్నాడు పై ముందు దర్శనంలో. ఇక్కడ కూడా ఈ దోషమూర్తి యెరూషలేము నుంచి ఎత్తివేస్తాను. అంటే యెరూషలేములో దేవుడు కోరుకుంటుంది మరలా పాపం చేసే పరిస్థితిని దేవుడు కోరుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఈ దోషమూర్తి స్త్రీ అనే మాటలు ప్రకటన గ్రంథంలో కూడా వాడబడింది. ప్రకటన గ్రంథంలో కూడా మీరు తీయవలసిన 17వ అధ్యాయం కానీ 18వ అధ్యాయంలో కానీ ఒక మహాస్త్రీ అని అంటాడు. ఆమెను విగ్రహారాధనకి వ్యభిచారానికి సూచనగా చూపించాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఇలాంటి దర్శనాన్ని లేకపోతే ఇలాంటి అర్థం ఇచ్చే మాటలు వాడాడు. దాని అర్థం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, బబులోను సామ్రాజ్యం నుంచి నెబుకద్నెజర్ వచ్చి మొత్తం ఇస్రాయేలీల ప్రాంతాన్ని డిస్ట్రాయ్ చేసేసి మందిరాన్ని కొట్టేశాడు. ఇస్రాయేలీ చాలామంది తీసుకెళ్ళిపోయాడు, కొంతమంది నుంచాడు ఇక్కడ పనుల కోసం. వెట్టి పనులు చేయడానికి ఇస్రాయేల్ అందరూ యూదులందరూ వెళ్ళిపోలేదండి. యూదుల్లో కొంతమందిని వెట్టి పనులు చేయడానికి ఇక్కడ ఉంచాడు. మొత్తం మందిరాన్ని లేపేశాడు, పట్టణాన్ని ప్రాకారాలు పడగొట్టేశాడు. అది ఒకప్పుడు సస్యశ్యామలంగా దేవుడి చేత దీవించబడిన దావీదుపురం అయి ఉంటే ఇప్పుడు అది మట్టి దెబ్బలతో పాడైపోయినట్టుగా అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కొంతమంది అక్కడ పేదలు లాంటి వాళ్ళు వదిలేశాడు. అందరినీ తీసుకెళ్లేదు, ఒకరు కొంతమంది వదిలేశాడు. ఈ 70 సంవత్సరాలు మందిరం లేదు. మందిరం లేకపోతే దేవుని కార్యక్రమాలు జరగకపోతే అక్కడ ఏముంటుందండి? బబులోను సామ్రాజ్యం నుంచి ఏం తెచ్చి ప్రతిష్ఠ చేసి ఉంటారు అక్కడ? బబులోనీలు బాగా విగ్రహారాధికులు, ఆ విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠ చేస్తారు తప్ప దేవుని కార్యక్రమాలు జరగవు. అంతెందుకు? మనకే కరోనా వచ్చి ఆరాధన జరగకపోతే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఏదో ఆన్లైన్లో ఆరాధన చేస్తున్నాం కానీ ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది, ఎంత సాటిస్ఫాక్షన్ లేదండి. ఏమో నేను ఒక మీలో ఎవరికైనా పర్లేదు సాటిస్ఫై అవుతుంటే దేవుని కృప. కానీ ఎక్కువ మంది ఏదో స్క్రీన్లో చూసి ఆరాధనకు వచ్చి ఆరాధనలో కూర్చొని నిత్యం ఆ కార్యక్రమాలు జరుగుతుంటే ఇప్పుడు కొనే మన స్థానిక సంఘం వదిలేయండి. ఓవరాల్గా దేవుడి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆగిపోయాయండి. అంటే ఆన్లైన్లో జరుగుతున్న వాస్తవానికి మామూలుగా రెగ్యులర్గా జరిగే క్లాసెస్ చూడండి. ఒక ట్రైనింగ్ క్లాసెస్ కానీ, సెకండ్ సాటర్డే క్లాసెస్ అని సువార్త ప్రకటించే పరిస్థితి కానీ, ఆయా ఊళ్ళో సువార్త ప్రకటించేవారు, సభలు ఏర్పాటు చేసుకునేవారు అన్నీ ఆగిపోయాయండి. ఓ పక్క మిగిలిన కార్యక్రమాలతో పాటు దేవుడి కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అప్పుడు అదంతా మామూలుగా మనం ఆలోచిస్తే ఒక ఎవరైనా 70 సంవత్సరాలు పెద్ద ఆయన ఉన్నాడు అనుకో, అయ్యో ఏటిలాగా అయిపోయి ఇలా ఉండిపోయింది అని అనిపిస్తుంది అనిపించదండి. ఇదంతా ఎప్పుడు ఎత్తివేయబడుతుందో, మరలా కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయో,
ఎప్పుడు ఒక సంఘం మామూలుగా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే పనిచేస్తున్నట్టు ఉంటుందా, కార్యక్రమాలు అన్నీ ఆగిపోతే బాగుంటుందా, యాక్టివ్గా అన్ని పనులు జరిగితే బాగుంటుందా? ఇప్పుడు యెరూషలేం పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ 70 ఇయర్స్లో దేవుడి మందిరం లేదు. దేవుడి మందిరం ఉంటే లేవీలు తెల్లవారే పాటలు పాడతారు, గాయకులు గానాలు చేస్తారు, మందిరం ప్రతి ఒక్కరు వస్తారు వెళ్తారు, దేవుని కూర్చిన భయంతో మనుషులు వెళ్తారు. అవేమీ లేవు, మొత్తం ఎత్తువేయబట్టి పండుగ లేదు, పరశురామ పండుగ లేదు, విశ్రాంతి దినాలు లేవు, అంతే కదా. ఎవరికో ఎవరో ఎవరో నీతి కలిగిన వాళ్ళు ఇంట్లో ఏదో నీతిగా ఉన్నా సరే, ఓవరాల్గా పట్టణంలో మాత్రం అలాంటి సంస్కృతి లేదండి. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే, యెరూషలేము నేను మరలా నేను కోరుకుంటే ఇక్కడ ఉండే బబులోని దేవతలు ఇంకెక్కడ ఉండరు, అవన్నింటినీ ఇక్కడ నుంచి తీసేస్తాను, దొంగల్ని అబద్ధకుల్ని నేను కొట్టేస్తాను అన్నాడు ముందు దర్శనంలో. మిగిలిన పాపాలకు సంబంధించి, ఒకరి విగ్రహారాధనకు సంబంధించి, వ్యభిచారానికి సంబంధించి, దోషానికి సంబంధించి, పాపానికి సంబంధించి ఏదైనా సరే, ఆ దోషమూర్తి ఇంకెక్కడ ఉండదు, ఆమె నేను కొలతుమ్ములో పెట్టేశాను. ఈ కొలతుమ్ములో పెట్టేసిన ఒకవేళ ఆమె సేవకులు అవ్వచ్చు, ఆ స్త్రీలు ఎవరైనా సరే, వీళ్ళు వారెవరిని ఇంకెక్కడ ఇక్కడ నుంచి నేను ఉంచకుండా దూరదేశానికి పంపించేస్తానని చెప్పడం వాడండి. ఒకవేళ నా మందిరం ప్రారంభమైతే ఎలాంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ? దేవుడు దేవుడు నీతిమంతుడు, నీతిమంతులతో దీన్ని నింపుతాను, దావీదు కుర్రాన్ని నీతిమంతులతో నింపుతాను, ఇలాంటి నీతిమంతులు పట్టడానికి నేను మెసేజ్ తీసుకొస్తానని జకర్య యేసు ప్రభు గురించి ఎన్నో ప్రవచనాలు చేశాడు. కాబట్టి దోష నివృత్తికై యెరూషలేముని ప్రక్షాళన చేసే పని, కుళ్ళుని అంతటినీ తీసేసి ఒక కొలతుంలో పడేసి దానికి మూతేసేసి దీన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపింగ్ చేస్తున్నాను అని చెప్పాడు. మనం వీధుల్లో చెత్త అంతా ఎత్తి లారీకి ఎక్కించి ఎక్కడ తీసుకెళ్తాం తెలుసా? డంపింగ్ యాడ్కి పంపిస్తాం, ఇక్కడెక్కడ ఉండడానికి లేదు కదా, డంప్ యాడ్కి వెళ్ళిపోవాలంటాం. అలాగా ఈ స్త్రీని దోషమూర్తిగా చూపించి ఆమెని వేరే దేశానికి పంపించేస్తారని అన్నాడండి. షేనారు దేశం అంటే షేనారు దేశం, ఫస్ట్ మనకి షేనారు అనేది ఎక్కడ కనబడుతుంది అంటే ఆదికాండం 10వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండం 10వ అధ్యాయంలో మొదటిసారిగా 8 టైమ్స్ బైబిల్లో షేనారు దేశం అనే మాట 8 సార్లు వాడబడింది. మొదటిసారి ఎక్కడ ఉంటుంది అంటే ఆదికాండం, ఇప్పుడు 8వ అధ్యాయంలో నేను తీసి చూపించట్లేదు కానీ మొదటిసారి చూద్దాం, తర్వాత దీన్ని ఏమన్నారో ఆ మాట కూడా చూద్దాం. 10వ అధ్యాయం 10వచనం ఆదికాండం 10:10 నిమ్రోదుల గురించి మాట్లాడుతూ, పదవచనం షేనారు దేశంలోని బాబెలు ఎరకు అక్కదు కల్లే అను పట్టణంలో అతని రాజ్యమునకు మొదలు అని నిమ్రోదుల గురించి మాట్లాడుతూ షేనారు దేశం అక్కడ వాడాడు. ఆ షేనారే బాబెలు అనే గోపురం కట్టబడింది ఆ షేనారులోనే. 11వ అధ్యాయంలో మరలా మాట ఉంటుంది, 2వచనంలో ఒక్క పేపర్ కలిగిస్తే అధికారులు వారు తూర్పున ప్రయాణమైపోచుడుగా షేనారు దేశం ఒక మైదానం వారు కనబడను, అక్కడ వారు బాబెలు గోపురం కట్టారు. ఈ బాబెలు గోపురం కట్టిన ప్రదేశం అంటే ఇది సుమారు ఏ ప్రాంతానికి వస్తుంది అని అంటే బబులోను ప్రాంతానికి వస్తుంది. ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది అంటే దానియేల గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాటను బట్టి మనం షేనారు అంటే బబులోను దేశం, దానియేలు 1వ అధ్యాయం 2వచనంలో నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసేసి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడో సామాన్లన్నింటినీ అక్కడ మాట్లాడు. 2వచనం చూడండి, దానియేలు ఇక్కడ ఏం రాసుకుంటారంటే ఆదికాండం అవసరం ఏం అవసరం లేదండి, ఆదికాండం 10, 11, 14 తర్వాత హెచ్కేలు షేనారు దేశం అని మాట్లాడాడు కానీ దానియేలు వేసుకోండి. షేనారు దేశం అనే దగ్గర దానియేలు 1వ అధ్యాయం 2వచనం రాసుకున్నాం. 2వచనం నేనే చదువుతాను చూడండి, ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణను ఆ రాజు చేతికి అప్పగించడం అంటే దేవుడే బబులోనికి అన్ని అప్పగించాడు. అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయంలో తీసుకుని పోయి తన దేవతాలయం బొక్కసంలో ఉంచును. నెబుకద్నెజరు ఇశ్రాయేలు యెరూషలేము పట్టణంలో ఉండే ప్రతి
శ్రేష్టమైన వస్తువుని దేవాలయంలో మందిరపు వస్తువుల్ని తీసుకొని షేనార్ దేశంలో అంటే బబులోను, షేనార్ దేశంలో బబులోను ప్రాంతం, లేకపోతే బబులోను దేశాన్ని బబులోను ప్రాంతాన్ని షేనార్ ప్రాంతం అన్నారు. అప్పుడు షేనార్లో షేనార్ దేశం ముందు దాన్ని పంపించేస్తాను అని అన్నాడు. ఇక్కడ బబులోనికి పంపించేస్తాను ఈ దోషమూర్తిని. అంటే మరి బబులోనికి ఎందుకు పంపిస్తారని అన్నాడు? ఒక బబులోనీయుడు వచ్చి ఇక్కడ తమ దేవతల్ని దేవుని స్థానాన్ని మందిరాన్ని కొట్టేసి తమ దేవతలను ప్రతిష్ఠించారు. నేను మరలా ఈ విగ్రహారాధన్ని ఈ పాపాన్ని వారికే పంపించేస్తాను అన్నాడు. లేదు, అక్షరార్థంగా బబులోను తీసుకోవద్దు, అక్కడ అన్ని దేశాలకు పంపించేస్తాను. నేను ఎంచుకునే ఎరుషలేము కాకుండా దానికి వ్యతిరేకమైన ప్రదేశాలకు వాటిని పంపించేస్తానని అర్థం, దూరంగా పంపించేస్తాను అని అర్థం. అప్పుడు దానికి ఎక్కడ స్థానం ఉంటుందో వాళ్ళు అక్కడ దానికి సాగ కడుతున్నారు. ఆ విగ్రహాలను ఎవరికి ఇష్టమో, ఆ దోషం ఎవరికి ఇష్టమో, పాపం ఎవరికి ఇష్టమో, వ్యభిచారం ఎవరికి ఇష్టమో అక్కడికే దాన్ని పంపించేస్తాను. దానికి ఒక పీఠం అక్కడ వేస్తాను, వారు దాని ప్రజలు అక్కడ ఆనందిస్తారు. వాళ్ళు నా ప్రజలు కాదు, నేను ఎంచుకునే ఎరుషలేములో అలాంటి వారు ఉండడానికి వీల్లేదు అని చెప్పడానికి చెప్పాడు. దేవుడు ఎరుషలేములు ఎంచుకుంటున్నాడు, ఎరుషలేములో మందిరం కట్టించాలనుకుంటున్నాడు. ఆ మందిరం కట్టించడానికి కొంతమందిని తీసుకొచ్చాడు. దానిలో నాయకత్వం వహించిన వ్యక్తి జెరుబ్బాబెలు, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్న వ్యక్తి యెహోషువ. వీరు మందిరం కట్టేటట్టుగా చాలా సంవత్సరాలు పునాది వేసి ఆగిపోయింది. ఈ మందిరం కట్టేటట్టుగా హగ్గయి జకరియాలు నిలబడ్డారు. ప్రవచనాలు చెప్పి మనుషుల్ని రెడీ చేశారు. అందులో జకరియా దార్శనిక ప్రవక్త, వచ్చిన దర్శనాలను బట్టి ఆ దర్శనాలను ప్రజలకు వివరించి వాళ్ళు బాగుపరిచాడు. అందులో భాగంగా ఒక దర్శనం ఏంటంటే కొల తుమ్ములో కూర్చున్న ఒక స్త్రీ. ఈ దర్శనాన్ని ఒకసారి చూస్తే ఇదేంటి ఆయనకి అర్థం కాలేదు. దేవదూత ఏం చెప్పాడంటే ఇది బయలు వెళ్ళే కొలతుంది, ఆ కొలతుంలో ఎవరున్నారంటే ఒక స్త్రీ ఉంది. మూత తెరిచినప్పుడు మరలా మూత మూసాడు. ఆ మూత మూసిన తర్వాత ఆమె దోషమూర్తి అని చెప్పిన తర్వాత ఒక ఇద్దరు స్త్రీలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు అంటే దానికి ఒక సాల కట్టిస్తారు, ఆమె ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పండి. అది దర్శనం. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎరుషలేము పవిత్రపరచాలనుకుంటున్నాడు, అక్కడ దోషాన్ని ఉండాలనుకోవట్లేదు. ముందు దర్శనం మనం చూసాం, అప్రమాణికులు దొంగతనం చేసే వాళ్ళందరినీ దేవుడు కొట్టేయాలనుకున్నాడు. అలాగే దోషాన్ని దోషమూర్తి అంతా కలిపి ఒక స్త్రీ అని కాదు, అక్కడ ఇస్రాయేలీయులది యూదా జనాంగంలో పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని నేను ఇక్కడ నుంచి తీసివేస్తాను. ఇక్కడ నాకు నీతిమంతులు కావాలి, రాబోయే రాజు లేకపోతే రేపు రాబోయే మెస్సే కానీ లేకపోతే కట్టబోయే మందిరం కానీ ఆ మందిరం చుట్టూ ఉండే మనుషులు కానీ నన్ను ఆరాధించేవాళ్ళు కానీ నీతిమంతులు పరిశుద్ధులై ఉండాలి తప్ప ఈవెన్ ఈ దోషాన్ని రసంబల్ చేసే ప్రజలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పడానికి నేను ఎరుషలేము కోరుకుంటాను అనే మాట ఎన్నిసార్లు మాట్లాడాడు ఈ జకరియాలో ఎన్ని దర్శనాల్లో ఎరుషలేము నేను ఎరుషలేము నేను కోరుకుంటానని చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. జకరియా మొదటి అధ్యాయంలో చెప్పాడు చూడండి 17 వచనం ఆఖరి లైన్, యెహోవా సీయోను ఓదార్చును ఎరుషలేమును ఆయన ఇక్కడ కోరుకున్నాను, నేను ఎరుషలేమును కోరుకుంటున్నాను అనే మాట వాడాడు. 2వ అధ్యాయంలో నేను దానికి అగ్ని ప్రాకారంగా ఉంటాను అనే మాట వాడాడు. తర్వాత నేను కోరుకుంటున్నాను అనే మాట కూడా ఉందండి. 12వ వచనం 2వ అధ్యాయం 12వ వచనం ఎరుషలేమును ఆయన ఇక్కడ కోరుకున్నాను, నేను ఎరుషలేమును కోరుకుంటున్నాను. తర్వాత 3వ అధ్యాయంలో కూడా ఇలాంటి మాటలు మీరు దేవుడు ఎరుషలేము కోరుకుంటున్నాడు అనే మాట ప్రతి దాంట్లోనే చెప్పబడిందని. కోరుకునే ఎరుషలేము ఎలా ఉండాలి? పాపంతో నింపబడి ఉండాలా? పాపంతో నింపబడి ఉంటే దేవుడు కోరుకుంటాడా? అందుకు ఆ దోషమూర్తిని ఇక్కడ నుంచి తీసివేస్తానని చెప్పడానికి వాడాడు. సింపుల్ చిన్న దర్శనం, అది వారికి ఉపయోగపడుతుంది. జకరే కానీ ఆ విషయాన్ని చెప్తే మనకెలా ఉపయోగపడుతుంది అని ఈరోజు ఈ దర్శనం మనకెలా ఉపయోగపడుతుంది? మనకేమి కొలత లేదు, కూర్చొని ఉన్న స్త్రీ లేదు, మనకెలా ఉపయోగపడుతుంది? సరే, నేనేమడుగుతున్నానంటే
దేవుడు కోరుకునే యెరూషలేములో ఏ దోషం కనబడకూడదు, దాన్ని తీసివేయాలి, అది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు యెరూషలేములో కోరుకుంటే, ఈరోజు నా ప్రశ్న, ఒకవేళ క్రీస్తు సంఘాన్ని దేవుడు కోరుకుంటే, నీ ఇంటిని దేవుడు కోరుకుంటే, నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటే, హృదయం దేవుడికి నిలయమేనండి, ఆ మాట ఉందా లేదా? మన హృదయం పరిశుద్ధాత్మక నిలయమే ఉన్నది అనే మాట ఉందా లేదా? దేవుని ఆలయం పరిశుద్ధాత్మక నిలయమే ఉన్నది అనే మాట కూడా ఉందండి. మొదట కొన్ని 3వ అధ్యాయంలోనేమో మన సంఘమే దేవుని ఆత్మక నిలయము, దేవాలయం దేవుని ఆత్మక నిలయమై ఉన్నది, దాన్ని ఎవడు పాడు చేయొద్దు, దాన్ని పాడు చేసినప్పుడు దేవుడి చేత పాడు చేయబడతాడు అనే మాట ఉందండి. అది దేవుని స్థానము, దేవుని ఆత్మలో నివసిస్తాడని ఉందండి. మరొక సందర్భంలో అంటే మొదటి కొరింథీ 3లో ఏమో అలా ఉంది, మొదటి కొరింథీ 6:19 ఎలా ఉంటుందంటే 19:20 మనమే దేవుని ఆత్మకు నిలయం, దేవుని ఆత్మ మన హృదయంలో కుమ్మరింపబడ్డాడు అనే మాట గల్తీ పత్రిక 4వ అధ్యాయంలోను, 2 కొరింథీ 1:13-14 దేవుని ఆత్మ మనలో కుమ్మరింపబడింది అని ఉందండి. అంటే దేవుని ఆత్మకు మన హృదయం స్థానమై ఉంది అనే మాట ఉంది అక్కడ. ఇంక నేను అవసరం తీసుకురావట్లేదు. ఎందుకు అని అంటే దేవుడు మన కుటుంబాన్ని కోరుకుంటే, దేవుడు మన 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 శరీరాన్ని కోరుకుంటే, మన దేహంలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడండి? దేహం అంటే నా ఉద్దేశం హృదయం. మన హృదయాన్ని దేవుడు కోరుకుంటే, మన కుటుంబాన్ని దేవుడు కోరుకుంటే, మన సంఘాన్ని దేవుడు కోరుకుంటే, ఈ 3 ఆలోచిద్దాం. దోషమూర్తి ఇక్కడ ఉండాలా? కొలతూములో దోషమూర్తిని లోపల పెట్టేసి ఎక్కడికో దూరం విసిరేయాలి? దోషమూర్తి అంటే కొలతూములో పాపాన్ని లోపలేసేసి, కొన్ని మీకు అర్థమయ్యే భాషలో శేషాలు దయ్యాన్ని లోపల మూసేసి, బెరడ బిగించేసి అది తీసుకెళ్ళి ఎక్కడో పాడేయాలి. యాక్చువల్గా బాప్తిస్మనే కార్యక్రమంలో మనం పనిచేసాం, మన పాపాన్ని తీసేసి దేవుడు నిజంగా మూత మూసేసి ఎప్పుడూ కప్పెట్టేశాడండి. దాన్ని మనమే ఆ కప్పెట్టిన దాన్ని మూతేస్తే లోపల మనలో ఉన్న దయ్యము ఉంటుందా ఉండదా అని మళ్ళీ దాన్ని తీస్తున్నాం. ఆ పాత జీవితానికి మళ్ళీ వెళ్ళొద్దు, ప్రాచీన జీవితానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ శేషపు బిల్లను మళ్ళీ తీయొద్దండి. మీరు ఏదైతే మూతుందో ఆ జగన్మోహన్ బయటకు వస్తారు మళ్ళీ. కాబట్టి ఈ రోజుకి కూడా ఒకవేళ ఆ దర్శనం మనం వర్తింప చేసుకుంటే, జకర్యాకి కాకుండా మనకు కూడా, మన మీ కుటుంబంలో దోషమూర్తి ఇంకా కూర్చొని ఉందా బయటకు వెళ్ళిందా? రాజు పంపించావా దోషమూర్తిని, కూర్చోబెట్టావా? దోషమూర్తికి పీఠం ఎక్కడేమన్నాడండి? ఎక్కడో దూరదేశాన్ని వేసుకుంటుంది, ఇక్కడ కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, మా ఇంట్లో సెంటర్లో హాల్లో పెద్ద సోఫా వేసి ఆ సోఫాలో కూర్చోబెట్టి దోషమూర్తి అంటే ఎవరో కాదు పాపం అని, నువ్వు ఇక్కడ ఏలు మమ్మల్ని ఇంటికి డోర్కి మాత్రం యెహోవా ఈ యేసు ప్రభు ఈ గృహానికి అధిపతి, యెహోవా ఈ గృహానికి అధిపతి స్టిక్కర్ అంటించాం, లోపల సోఫా వేసింది మాత్రం యేసు ప్రభు కాదు, దేవుడికి కాదు, ఈ దోషమూర్తికి సోఫా వేసాం. పెద్ద పెద్ద సోఫాలు తెలిసే మెత్తన సోఫాలు అలాంటిది ఒకటి వేసి అక్కడ కూర్చోబెట్టాడు. అందుకే మన నెత్తి మీద సాతాను తాండవం ఆడుతున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో దేవుని శాంతి సమాధానం ఉందా, లేకపోతే పాపం వెళ్తుందా? నీలో దేవుని నెమ్మది ఉందా, లేకపోతే ఈవిని కూర్చోబెట్టావా? దయచేసి ఆ పాపాన్ని కొలతూములోనే ఉంచి దానికి మూత వేసేసి, నువ్వు చేయొద్దు ఆ పని, నువ్వు చేయలేవు, వేసుకోవడమే తన రక్తంతో ఆ పని చేసి పంపించాడు దాన్నిటో, మళ్ళా అయ్యో నా కొలతూములో ఎక్కడికి వెళ్ళిపోయిందో నువ్వు వెళ్ళి ఎతక్కో, నువ్వు వెతికి తెచ్చుకోకు, తెచ్చి నీలోని నీ కుటుంబంలోని నీ సంఘంలోని దాన్ని కూర్చోబెట్టకు. సంఘంలో దోషమూర్తి కూర్చుంటే వద్దండి, పాపం కూర్చుంటే వద్దండి, బొత్తంతా పులిసిపోద్ది, ఆ మొత్తని సపరేట్ చేయమన్నాడండి. మనం ఏం చేస్తామంటే మరి ఎలాగా ఆ మొత్తని కలుపుతామని జాగ్రత్తగా ఉన్నామన్నమాట. ఇంట్లో అయినా సరే వ్యక్తిగతంగా అయినా సరే, ఇది ఒక మనకి ఈరోజు ఎలా ఉపయోగపడుతుంది అంటే, దేవుడు యెరూషలేము నుంచి యూదుల నుంచి ఆ పాపాన్ని తీసేసి ఏదో దూరదేశం అన్ని దేశం పంపించాలని ట్రై చేస్తే, మనం మళ్ళా దాన్ని తెచ్చుకోవడానికి దాన్ని ఉంచుకోవడానికి ఈరోజు ఆత్మీయంగా ఇష్టపడుతుంది. అది కొలతూములో కూర్చొని ఉన్న స్త్రీ యొక్క దర్శనం. ఇది
ఏడవ దర్శనంగా మనం నేర్చుకున్నాము. రాబోయే వారంలో ఎనిమిదవ దర్శనాన్ని మనం నేర్చుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తాను.